మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ RRR మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా మన ముందుకు రావడానికి రెడీ అయిపోయింది. ఈ సినిమాని స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించడంతో RRR ఎలాంటి రికార్డుని క్రియేట్ చేస్తుందని సినీ వర్గాలతో పాటు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్కి మరికొన్ని గంటలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ ఒక రాష్ట్రంలో ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. 500 కోట్ల ఖర్చు పెట్టి తీశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి మా భాషలో ఎందుకు రిలీజ్ చేయరని కన్నడిగులు RRR టీమ్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాని మా కన్నడ భాషలో విడుదల చేస్తేనే చూస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల కర్ణాటకలోని చిక్బల్లాపూర్లో RRR ప్రీరిలీజ్ వేడుక కూడా నిర్వహించారు. మరి ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మ విచ్చేసి RRR పై ప్రశంసలు కురిపించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కన్నడిగులు ఈ కోపానికి కారణం ఏంటంటే కన్నడ భాషలో పెద్ద ఎత్తున రిలీజ్ కాకపోవడమే. తెలుగుతో పాటు తమిళ హిందీ వర్షన్లోనూ RRR భారీగా రిలీజ్ అవుతోంది. మరి కన్నడ వర్షన్ మాట ఏంటంటూ మండిపడుతున్నారు కన్నడిగులు. ఇతర భాషలతో పోలిస్తే తమ మాతృభాష అయిన కన్నడ వర్షన్ రిలీజ్ తక్కువగా ఉండడం అవమానమే అంటూ నిరసన వ్యక్తం చేస్తూ రాజమౌళికి ట్యాగ్ చేస్తున్నారు. ఇక బాయ్కాట్ RRR ఇన్ కర్ణాటక హ్యాష్ ట్యాగ్ని వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ఎలా మరి ముందుకొస్తుంది అనేది చూడాలి. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి వాటిలో ఎంతో అద్భుతంగా ఒకరి మీద ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అలాగే RRR కర్ణాటక ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఇటువంటి తరుణంలో మెగా అభిమానులు అలాగే NTR అభిమానులు షాక్ తినేలా కర్ణాటకలోని ప్రజలు ఇలా బాయ్కాట్ చేయడం అనేది ఎంతవరకు మరి న్యాయం అనేది చూడాలి.